ఈ జగన్ గారు ఎక్కిన కాడ నుంచి మాకు పనులు లేవు, ఇసుక ఆపేశాడు, అన్ని రేట్లు పెంచేశాడు, ఇంటి దుబించాడు, అమ్మఒడి అంటున్నాడు, మగవాడు ఉండదు చూస్తున్నాం. మాకు మటుకు పనులు లేక అల్లాడుతున్నాం. మేము ఎంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. బాధుడే బాధుడైందండి. గత ప్రభుత్వం నయం అండి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వారానికి 6 రోజులు పని ఉండేది. ఆదివారం మేము సెలవు తీసుకునే వాళ్ళం. ఈరోజు ఒక రోజు కూడా ఒక మాకు వారానికి 2 రోజులు పోతుంటే గగనం అయిపోతుంది. 2 రోజులు కూడా లేదు. నిత్యావసర ధరలు అన్నీ పెరిగినాయి. అసలు ఏమి లేవు సారు, ఏమి లేవు. వీళ్ళు చేసేదంతా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మరి ఎట్లా వేసామన్నా ఓట్లు? మేమేమీ లేదండి. 151 సీట్లు వేశారంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళు ఒక్కసారి అవకాశం ఏడా మందు షాపులు పెంచాడు కండి, ఇంకా రెస్టారెంట్లు పెంచాడు. ధనాల్లో ఇప్పుడు ఎన్ని పెరిగినాయి? 18 పెరిగినాయి. అంగళగుదురు కానీ, ఇక్కడ బురిపాల రోడ్డు కానీ, ఈడ మన మార్కెట్లో కానీ, చంద్రావురు కానీ, మన ఎటు చూసినా కానీ బార్ షాపులే పెరిగినాయి. ఇంకా పెరిగినాయి. పైగా 50 రూపాయలు మద్యం. మేము ఇదివరకు మాకు 600 వస్తే 400 ఇంట్లో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 700 వస్తున్నా కానీ 200 ఇంట్లో ఇవ్వలేకపోతున్నాం. సో దీనికి తోడు ఇప్పుడు ఈ కనీసం అన్నా క్యాంటీన్లు భోజనాలు సరే పని చేసుకున్నా మరి గౌరవండి. 5 రూపాయలు రోటీ అన్నా క్యాంటీన్లు లేదండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే మన ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనం లభిస్తుంది. దాని ద్వారా కొంతమంది లాడ్జీలో పనుకున్న వాళ్ళు భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారు. ఒక పూట అయినా సరే ఈ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎత్తేసారు. రాజన్న క్యాంటీన్ పెట్టుకుని అందరికి పెట్టచ్చు కదా, అది కూడా చేయట్లేదు. మంచి పని చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి. పెట్టే వాళ్ళు కూడా దీయించేసేసి ఈ రోజున నిర్మాణ రంగంలో కూలీలకు పనున్నా లేకపోయినా కనీసం 5 రూపాయలతో భోంచేయచ్చు అనే 70 రూపాయలు పామాయిల్ ప్యాకెట్ అయితే ఇప్పుడు 130 రూపాయలు 170 రూపాయలు 200 కూడా అయింది. మరి మా పరిస్థితి ఏంది ఆలోచించండి. మరి ఎందుకు తెలియదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? తెలియదా? ఎందుకు తెలియదండి? అన్నీ తెలుసు అండి. ఇంగ్లీష్ మీడియం అంటాడు, ఇక్కడ ఏమో వాళ్ళేమో ఆక్స్ఫర్డ్లో వాళ్ళ కూతుర్ని చదివించుకుంటున్నాడు. ఇక్కడ ఎవరిని చదివిస్తున్నారు? ఎవరిని చదివించలేదుగా. ఏంది అమ్మఒడి అంటున్నాడు, అందుట్లో మళ్ళీ 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఏడుందండి న్యాయం? ఈరోజు ఈ పన్నులు కట్టాలన్నా, చెత్త పన్ను అని, ఆ పన్ను అని, ఈ పన్ను అని, కరెంటు బిల్లు, చెత్త పన్ను ఎవడన్నా ఎవడండి వేసేది? ప్రపంచంలో మున్సిపాలిటీ ఎందుకుంది? ప్రజలకు సేవ చేయడానికి గవర్నమెంట్ ఎందుకుంది? వాళ్ళకి జీతాలు ఉన్నాయి. అట్లాంటి చెత్త పన్ను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అస్సలు ఇలా ఉంటుంది అనుకోలేదండి. ఆయన వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. ఆయన ఆయన రాకముందే కరోనా వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా ఘోరం అయిపోయింది. ప్రజలకు అసలు పనులు లేవు, ఏమీ లేవు. పెయింటర్గా, నిర్మాణ రంగ కార్మికుడిగా ఏం చెప్తారన్నా, ఇంకా 3.5 ఏళ్ళుగా ఇంకా ఇసుక దొరకకుండా, ఇంకా పనులు లేకుండా, మరి ఎలా బతికేది? ఎట్లా వంక చెబుతున్నారండి వరదలు వస్తున్నాయని. అదే తీసుకున్న వాళ్ళు క్వారీలో ఏమో దాచిపెట్టుకొని ఎవరికి వాళ్ళకి సపరేట్గా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. వాస్తవంగా పేదవాడికి మామూలుగా మీ సేవలో కడితే వస్తాయి అంటున్నారు, అవి కూడా రావట్లేదు. దానికి కూడా బ్లాక్లో స్టీలు ఇవన్నీ పెరిగిపోయినాయి సార్. మా కూలీలు మటుకు పెరగట్లా, మాకు పనులు లేవు. ఈ ముఖ్యమంత్రి మారితే కానీ మాకు పనులు దొరుకుతాయి. గురుగారు, మీరు పెద్దవారు, గత ప్రభుత్వాలు ఎన్నో చూసుంటారు, రామారావు గారి హయాం దగ్గర నుంచి కానివ్వండి. కానీ ఈరోజు ఈ పరిస్థితులు చూస్తుంటే ఒక వ్యక్తినో లేకపోతే ఒక సామాజిక వర్గాన్నో టార్గెట్ చేయడం కానివ్వండి, దాంతో రాష్ట్రాన్ని ఈరోజు 3 రాజధానుల ప్రస్తావంతో అధోగతి పాలు చేయడం కానివ్వండి, ఎంతవరకు సమంజసమంటారు? ఏదైనా కూడా ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం. ప్రజల అధికారం ఉంది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎవడే ప్రభుత్వం వచ్చినా చేసేది అదే. నమ్మి ఓట్లు వేసేటప్పుడు ఓట్లు వేసేవరకే ప్రజల పని, తర్వాత వాళ్ళ ఇష్టం. ఓట్లు వేసించుకునే వరకు ఎవడైనా అవును ఇస్తారండి, హామీలు ఇస్తారు. గెలవటానికి ఎన్ని రకాలైన హామీలు ఇస్తారు. గెలిచిన తర్వాత పబ్లిక్తో పనిలే ఇంకా ఎవడి ఏడు ఏం చేస్తారు గెలిచినాక? అప్పుడు ఏదో చెప్పావు కదా అదేది ఇదేని అడుగుతారు. వీళ్ళు ఏం చెప్తారు, ఏమి చెప్పరు ఇవన్నీ. ఎందుకంటే పొలిటికల్ మేము బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి ఉన్నాం. వెంకటరావు గారు, మన విజయభాస్కర్ రెడ్డి,
ఇట్లాంటి వాళ్ళ దగ్గర చాలా మంది 10 మందిని చూసా, కానీ ఇలాంటి న్యూసెన్స్ రాజకీయం ఇప్పుడే చూస్తున్నాం. కానీ సార్ ఆ రోజున ఒక విజయమ్మ గారు కానీ బైబుల్ లాంటి పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని ఆమె నా బిడ్డకు ఒక అవకాశం ఆమె అడిగినా కానీ లేకపోతే నా అన్నకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను జగన్ అన్న వదిలిన బాణాన్న షర్మిల గారు కానివ్వండి, ఈరోజు వాళ్ళకి బాధ్యత లేదండి ప్రజలకి అడిగారు. ఇప్పుడు వాళ్ళకి కూడా బాధ్యత ఎందుకు లేదు, తిరుగుతున్నారు తెలంగాణలో. అంటే తెలంగాణ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోవడం. ఇప్పుడు నిన్న నిన్న జగ్గారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దానిలో చూశారుగా మూడు రాష్ట్రాలు చేయండి, ఒక దానికేమో నువ్వు ఉండు, ఒక దానికేమో షర్మిల ఉంటుంది, ఒక దానికేమో విజయసాయి రెడ్డి ఉంటాడని. అంటే అంత నవ్వులు అట్లా మరి అదే ఏంటది, దీనికోసమే మనమే ఓటేసి దేనికోసమైనా ఇలా రాజకీయాలు మట్టుకి సరైన పద్ధతిలో నడవట్లేదు. ఈరోజు సామాజిక వర్గాల వారీగా కూడా తిట్టుకోవడం, అవును అది కులం పేరు పెట్టుకుంటేనే ఇలా నడుస్తుందండి. ఇప్పుడు కంటెస్ట్ చేసేవాడు ఏ కులం, మరి దానికి ఆపోజిట్ నిలబడేవాడు ఏ కులం, ఇట్లా ఈ విధంగా చూస్తున్నారు. అంతేగాని వ్యక్తిగతంగా వాడు మంచిగా చెడు అనేది ఇలా అనవసరం. కానీ ఏదైనా కూడా మా పబ్లిక్ ఇప్పుడు కరెంటు అన్ని పన్నులు వేసినా కూడా పబ్లిక్ ఏదైనా మార్పు తప్పితే వీళ్ళు ఏదో వచ్చి చేస్తారని, వీళ్ళు ఏదో దీన్ని బట్టి ఏదో నడుచుకుంటారనేది లేదు, పబ్లిక్లో రావాలి. చివరగా అంటే ఈ పథకాలు ఇస్తున్నా, నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నా, మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి అంటున్నారు. నాయకులు కూడా లిస్ట్ పట్టుకుని వచ్చి మీ ఇంట్లో లక్ష వచ్చింది, లక్షన్నర వచ్చింది సార్, అంటే ఓట్లు కొనుక్కుంటున్నారంటారా సార్? అది ఒక విధంగా ఏంటంటే దాని మీద డిపెండ్ అయి నడుస్తుంది జగన్ ప్రభుత్వం. అంటే పథకాలు ఇస్తే పథకాలు అంత తప్పితే ఈయన అయ్యే నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా, మా నాన్న పేరు తీసుకొస్తా, ఆయన ధైర్యమే ఈ పథకాలు, ఆ పథకాలు ఆ డబ్బు వేయటమే ఆయన ధైర్యం. ఎక్కడది అప్పు చేసేది? ఇప్పుడు మేము జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గా టయానికి. అప్పుడు ఎవరు కట్టాలంటే వచ్చేవాడు కట్టుకుంటా ఉంటాడు, ఏం చేస్తా ఇక్కడ ఇవన్నీ కూడా. జనాలు వివేకవంతులైనా కొంచెం మూర్ఖం ఉంటుంది. ఇప్పుడు నాకు ఉండాలి, నాకు వయస్సు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం, ఏదన్నా చేసుకొని అనేవాళ్ళు కొంత పర్సంటేజ్ ఉంటారు కదా. మరి వాళ్ళు పిల్లల భవిష్యత్తు వాళ్ళేమి, వాళ్ళకి అవసరం లే, వాళ్ళకి ఏం అవసరం లే. పరిశ్రమలు తేవటం, పెట్టుబడులు తీసుకురావటం, రాష్ట్రాన్ని అభివృద్ధి, ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలుసండి. కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఇది ఏమిటి, వాళ్ళకి ఇప్పుడు బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి అదే చూస్తారు. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా సార్, ఈసారి ఈ రోజు పెరిగిన కరెంటు బిల్లులు, నిత్యావసరాలు, బస్ ఛార్జీలు. వాళ్ళు ఇబ్బంది పడరు, వాళ్ళకి హ్యాపీ. మీరు ఏదో వాళ్ళకి ఏమి ఇబ్బంది, వాళ్ళకి ఈ పట్టవు, బస్ ఛార్జీలు పోయినా పెట్టవు, కరెంట్ ఛార్జీలు పోయినా పట్టవు, వాళ్ళకి ఆ డబ్బులు వచ్చాయి నొక్కేవి వస్తున్నాయా లేదా ఆ లెక్కలో ఉన్నారు. అది మన డబ్బులు అనలా, అది జగన్ డబ్బులు, మన డబ్బులు అనలా, వాళ్ళకి తెలియదు అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.